తిరుమల తనివారని మహిమల తరతరాల తిరుమల తనివారని మహిమల యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల తరతరాల తిరుమల తిరుమల క్షేత్రం అణు అణువు ఆధ్యాత్మిక వైభవం పురాతన ప్రాభవాన్ని ఒడిసి పట్టుకున్న పావన ధామం. పురుషోత్తముని పాదస్పర్శతో పునీతమైన సప్తగిరులు భక్తులకు మధుర భక్తి ఫలాలను ప్రసాదించే ఆధ్యాత్మిక సిరులు. కొండా కోణల్లో ఉండే చెట్టు పుట్ట రాయి రప్ప ఆ హరిని కీర్తించి సేవించి పునీతులైన మునులు మహర్షులైతే శ్రీవారి ఆలయంలో మాడవీధుల్లోని ప్రతి కట్టడము ఓ చారిత్రాత్మక అద్భుతమే. ఈ కట్టడాలను కదిలిస్తే మనకు ఎన్నో ఆసక్తికరమైన కథలను వినిపిస్తాయి. ఈ క్రమంలో వివిధ నామాలతో ప్రసిద్ధి పొందిన పలు మండపాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కొలిమి మండపం. ఈ మండపం శ్రీవారి ఆలయానికి దక్షిణ మాడవీధి ప్రారంభంలోనూ హతీరాంజీ మఠం కింద ఉంటుంది. మొన్న ఈ మధ్యదాకా ఈ మండపంలోనే స్వామివారికి సాయంత్రం వేళ సహస్ర దీపాలంకరణ సేవ జరిగేది. ఈ మండపాన్ని ఒకనాడు కొలిమి మండపంగా పిలిచేవారు. పూర్వం శ్రీవారి దర్శనానికి గుర్రాల మీద రాజులు, రథాలపై రాణులు వచ్చేవారట. అలా వచ్చిన వారి పల్లకీలకు, రథాలు మరమ్మతులకు గురైతే ఈ మండపంలోనే సరిచేసేవారు. అందుకే ఈ మండపానికి కొలిమి మండపం అని పేరు వచ్చింది. ఈ మండపాన్ని 1969-72 మధ్యన టీటీడీ ఈవోగా పనిచేసిన చంద్రమౌళిరెడ్డి ఊంజల మండపంగా మార్పు చేశారు. నాటి నుంచి ఇటీవల దాకా ఈ మండపంలో సహస్ర దీపాలంకరణ జరిగేది. ఇటీవల కొలిమి మండపం పక్కన మరో మండపాన్ని నిర్మించి ప్రస్తుతం ఆ మండపంలో సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తున్నారు. గొల్లభామ మండపం. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నదే గొల్ల మండపం. 4 స్తంభాలతో సన్నగా పొడవుగా నిర్మితమైన ఈ మండపానికే గొల్ల మండపం అని, గొల్లభామ మండపం అని పేరు. ఆకాశాన్ని తాకుతున్నట్టు గంభీరంగా ఎత్తుగా ఉండే ఈ గొల్లభామ మండపానికి ఓ చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ గొల్లభామ కొండకు వచ్చే భక్తులకు పాలు, మజ్జిగ ఉచితంగా అందించేదట. ఆమె శ్రీవారికి పరమ భక్తురాలు. ఆమె జ్ఞాపకార్థమే ఈ గొల్లభామ మండపాన్ని నిర్మించారు. కృష్ణరాయ మండపం. మహద్వారానికి ఆనుకుని లోపల వైపు ఉన్న మండపమే కృష్ణరాయ మండపం. 16 స్తంభాలతో కనువిందు చేసే ఈ మండపాన్ని కృష్ణరాయ మండపం, ప్రతిమా మండపం అని వ్యవహరిస్తారు. విజయనగర సంప్రదాయ శిల్పకళను ఈ మండపం ఆవిష్కరిస్తుంటుంది. ఉత్సవాల సమయంలో శ్రీవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగి ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ఈ కృష్ణరాయ మండపంలో కొంతసేపు నిలుపుతారు. అద్దాల మండపం. ప్రతిమా మండపానికి ఉత్తర దిక్కుగా ఉన్నదే అద్దాల మండపం. అయన మహల్గా కూడా అద్దాల మండపం ప్రసిద్ధి. ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. శ్రీవారు ఈ మండపంలో ఊయలలూగుతున్న వేళ అన్ని వైపులా అద్దాల్లో కనిపించే దృశ్యం భక్తులను ముగ్ధులను చేస్తుంది. 1831 నాటికే ఈ అద్దాల మండపంలో దోలోత్సవాన్ని నిర్వహించేవారట. రంగనాయక మండపం. విశాలమైన ఆవరణతో, శిల్ప శోభితమైన స్తంభాలతో రంగనాయక మండపం అలరారుతూ ఉంటుంది. అద్దాల మండపానికి ఎదురుగా, ప్రతిమా మండపానికి దక్షిణ భాగాన విశాలంగా ఉంటుంది ఈ రంగనాయక మండపం. 1320-1360 సంవత్సరాల మధ్యకాలంలో మహమ్మదీయుల దండయాత్రల కారణంగా తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రం శ్రీ రంగనాథస్వామి ఉత్సవమూర్తులను తిరుమల శ్రీవారి ఆలయంలోని ఈ రంగనాయక మండపంలో నిలిపి నిత్య పూజలు నిర్వహించినట్టు ఆధారాలున్నాయి. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు ఈ రంగనాయక మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేస్తారు. తిరుమలరాయ మండపం. ఒకప్పుడు అన్నా ఊయల తిరునాళ్ల పేరుతో శ్రీవారికి సేవ జరిగేది. ఈ సేవ నిమిత్తమే విజయనగర చక్రవర్తి సాళువ నరసింహరాయలు 1473 తిరుమలరాయ మండపాన్ని.
నిర్మించారు. రంగనాయక మండపాన్ని ఆనుకొని ఉన్న ఈ మండపంలో ఓ చక్కటి వేదికను ఏర్పాటు చేశారు. అలియరామరాయ సోదరుడు ఆరవీటి వంశ చక్రవర్తి తిరుమలరాయలు 16వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఈ మండపాన్ని విస్తరించారు. ధ్వజస్తంభ మండపం. 15వ శతాబ్దంలో ధ్వజస్తంభ మండపాన్ని నిర్మించారు. ప్రతిమా మండపానికి, అద్దాల మండపానికి, రంగనాయక మండపానికి మధ్యలో చతురస్రంగా ఉన్న ప్రదేశంలో పడమర భాగాన ఉంటుంది ఈ మండపం. వెండివాకిలికి 15 అడుగుల దూరంలో రాతిపీఠంపై ఎత్తైన దారుస్తంభమే ధ్వజస్తంభం. పక్కనే బలిపీఠం ఉంటుంది. కళ్యాణ మండపం నిత్యం వేదనాదాలతో ప్రతిధ్వనిస్తుంటుంది. సంపంగి ప్రదక్షిణంలో దక్షిణం వైపు మార్గంలో కళ్యాణ మండపాన్ని నిర్మించారు. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంతో పాటు విశిష్టమైన పవిత్రోత్సవం, జ్యేష్ఠాభిషేకం తదితర ఉత్సవాలను ఈ మండపంలోనే నిర్వహిస్తుంటారు. ఇక సంపంగి ప్రదక్షిణంలో పడమర వైపు ఉన్న మండపాలన్నీ గిడ్డంగులుగా ఉపయోగపడుతున్నాయి. రథమండపం. తిరుమలలో శ్రీవారి మెట్టు ప్రారంభమయ్యే చోట ఉండే మండపాన్ని రథమండపం అని పిలుస్తారు. దీనినే రాతితేరు అని కూడా వ్యవహరిస్తారు. బ్రహ్మదేవుడు, దేవతలు కలిసి ఈ రాతితేరులో శ్రీవారిని ఊరేగిస్తుండగా ఒక్కసారిగా గోవింద అంటూ యాత్రికులు వచ్చేశారని, దాంతో రథాన్ని అక్కడే నిలిపి దేవతలందరూ అదృశ్యమయ్యారని ఐతిహ్యం. ఈ రాతితేరు మార్గానికి అడ్డుగా మారడంతో దీనిని విడిభాగాలుగా చేసి టీబీ గార్డెన్స్కు తరలించారు. ఈ రాతితేరు ప్రస్తావన ఫాల్ ఆఫ్ విజయనగర అనే గ్రంథంలోనూ స్పష్టంగా ఉంది. ఇలా తిరుమల అంతటా ఎన్నో చారిత్రక, పురాణ ప్రాశస్త్యం కలిగిన మండపాలు ఎన్నో ఉన్నాయి. వీటిని దర్శిస్తే ఆనాటి చారిత్రక సంగతులే కాదు, నాటి భక్తి పారవశ్యము అవగతమవుతుంది.